Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ను కాపీ కొట్టిన బీజేపీ సర్కార్, ఆ పథకం కర్ణాటకలోనూ అమలు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక వార్డు సచివాలయ వ్యవస్థ. ఎన్నికల ముందే పాదయాత్ర సమయం నుంచి వార్డు గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి ప్రయోజనాల గురించి జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని అమల్లోకి తీసుకొచ్చారు. వీటి ద్వారానే స్థానికంగా గ్రామాల్లో సంబంధిత వార్డుల్లో ప్రభుత్వ సేవలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటిల్లో పనిచేసేందుకు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అర్హత ఉన్నవారికి ఈ జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇక ప్రతి సచివాలయం నుంచి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. ఈ విధానంపైన పలు రాష్ట్రాలు ఆసక్తి చూపించాయి. ఇక్కడ అమలు చేస్తున్న విధానం గురించి ఆరా తీశాయి. ఇక ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కర్ణాటకలోని బసవరాజ బొమ్మాయి ప్రభుత్వం తాజాగా గ్రామ 1 సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు, ధృవీకరణ పత్రాలను ఒకే చోట ప్రజలకు అందజేస్తున్నారు. కర్ణాటకలోని 12 జిల్లాల్లో 3024 పంచాయతీల్లో ఈ గ్రామ 1 సేవా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఈ రకమైన సేవలు అందించేందుకు వీలుగా గ్రామ 1 సేవా కేంద్రాలు అమలు నిర్ణయానికి రంగం సిద్ధమైంది. ఈ కేంద్రాలను పూర్తిగా సాంకేతికంగా ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. సాధారణ ప్రజలకు అవసరమయ్యే బ్యాంకింగ్ సేవలు, ఆధార్ కార్డ్, ఆయుష్మాన్ కార్డ్, ఏపీఎల్, బీపీఎల్ కార్డ్ తదితర 100 సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్థితిగతులను తెలుసుకునేందుకు మొబైల్ నంబర్కు ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నారు. వీటితో పాటుగా ధృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాల ద్వారానే ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో మరో 14,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఈ తరహా విధానమే కర్ణాటకలోనూ అమలు చేయడం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.